హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే నేను సింధుని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ ఫ్యాషన్ బై సింధు ఇవాంటి వీడియోలో రవ్వ లడ్డుని ఎప్పుడు ప్రిపేర్ చేసినా పర్ఫెక్ట్గా ఎన్ని రోజులు గడిచినా కూడా జ్యూసీగా ఒకే టెక్స్చర్తో ఉండాలి అంటే వీడియోలో చూపించబోయే రెసిపీని మిస్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ వెడల్పుగా అడుగు మందంగా ఉన్న ఒక కడాయిలోకి మూడు టీ స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జిడిపప్పు పలుకులు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో హీట్లో ఫ్రై చేసుకుని వాటిని పక్కకు తీసుకుని పెట్టుకోవాలి ఇదే నేతిలోకి కొన్ని కిస్మిస్ వేసుకుని వాటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని వాటిని కూడా రిమూవ్ చేసి పక్కకు పెట్టుకోవాలి రవ్వ లడ్డుని సింపుల్ క్విక్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేయాలనేది ఆల్రెడీ ఛానల్లో వీడియో ఉంది అట్ ద సేమ్ టైం రవ్వ లడ్డు బెల్లం కాంబినేషన్తో ప్రిపేర్ చేసిన రవ్వ లడ్డు రెసిపీ కూడా ఛానల్లో ఉంది ఆ రెండు రెసిపీస్ తాలూకా లింగ్స్ పైన ఐ కార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను కుదిరితే ఆ రెసిపీస్ ఒకసారి చెక్ చేయండి వీడియోలో మీరు చూస్తున్న ఈ రవ్వ లడ్డు రెసిపీ అనేది యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఫాలో అయ్యి ప్రాసెస్ అనేది మీరు ప్రిపేర్ చేస్తే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పాటు నార్మల్ రూమ్ టెంపరేచర్లో షెల్ఫ్ లైఫ్ అనేది పక్కాగా ఉంటుంది ఇప్పుడు కిస్మిస్ కూడా ఫ్రై చేసి అవి డ్రైన్ అవుట్ చేసిన తర్వాత కడాయిలో లెఫ్ట్ ఓవర్ నేతిలో మూడు కప్పుల బొంబాయి రవ్వ అంటే సూజీ సెమోలినా అంటాం కదా అది వేసుకున్నాను ఈ బొంబాయి రవ్వని కేవలం లో హీట్లోనే బొంబాయి రవ్వ నేతిలో బాగా ఫ్రై అయ్యి మంచి సువాసన వచ్చి కలర్ కూడా లైట్గా టర్న్ బ్రౌనిష్ కలర్ అయ్యే వరకు ఫ్రయింగ్ అనేది చేసుకోవాలి బొంబాయి రవ్వని ఎప్పుడు కూడా దగ్గరుండి బాగా యూనిఫామ్గా ఫ్రైయింగ్ చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక కడాయిలోకి రెండు పావు కప్పుల షుగర్ ఒక వన్ కప్ వాటర్ అనేది యాడ్ చేశాను ఇక్కడ రెండు పావు కప్పులు అంటే నేను ఏ విధంగా తీసుకున్నానంటే ఒక కప్పు బొంబాయి రవ్వకి ముప్పావు కప్పు షుగర్ లెక్కన తీసుకున్నాను షుగర్ వాటర్లో కంప్లీట్గా కరిగిపోయి లేత తీగపాకం వచ్చే వరకు మనం బాయిలింగ్ అనేది చేసుకోవాలి ఈ లడ్డు టెక్స్చర్ మొత్తం కూడా మనకు ఈ లేత తీగపాకం వచ్చేదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది పాకం ముదిరిపోతే రవ్వలడ్డూలు బైండింగ్ అనేది కుదరదు పాకం రాకుండా మీరు రవ్వ అనేది యాడ్ చేసేస్తే లడ్డు చుట్టడానికి కుదరదు పొడి పొడిగా టెక్స్చర్ అనేది అయిపోతుంది సో లేత తీగపాకం వచ్చింది అనుకున్నప్పుడు ఫ్లేమ్ అనేది కంప్లీట్గా లోలోనే ఉంచి ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ వేసేసి బాగా కలిపేసి ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయండి తర్వాత ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ యాలకుల పొడి ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా కలుపుకుంటూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కలుపుకుంటూనే ఉండండి దీనివల్ల రవ్వ షుగర్ పాకంతో బాగా బ్లెండ్ అయిపోయి ఇదంతా కూడా కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది మీకు వేడి మీద చూసినప్పుడు బట్ టైం గడిచే కొద్దీ అది కొంచెం గట్టిపడిపోతుంది నాకు మిశ్రమం ఈ స్టేజ్ నుంచి ఈ టెక్స్చర్ రావడానికి త్రీ టు ఫోర్ అవర్స్ టైం అనేది పట్టింది సో త్రీ టు ఫోర్ అవర్స్ అయితే మిశ్రమం మొత్తాన్ని చేత్తో బాగా మెదుక్కుని మీకు నచ్చిన సైజులో రవ్వలడ్డూలు అనేవి మీరు ఈజీగా రోల్ చేసేసుకోవచ్చు ఈ రవ్వలడ్డూలు ప్రిపేర్ చేయడానికి చేతికి గ్రీజింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ సూజీని ఫ్రై చేసాం కాబట్టి నేతిలో ఆన్ అయ్యే మనకి ఈ మిశ్రమం అంతా కూడా సరిపోతుంది సో ఇలా ప్రిపేర్ చేసుకుంటే రవ్వ లడ్డూలు అనేవి ఎన్ని రోజులైనా కూడా ఆ జ్యూసీగా మాయిస్ట్గా తిన్న కొద్ది తినాలనిపించేంత కమ్మగా ఉంటాయి సో నెక్స్ట్ టైం రవ్వ లడ్డు ప్రిపేర్ చేయాలనుకుంటే ఈ టిప్స్ అండ్ మెజర్మెంట్స్ అలాగే నేను చెప్పినట్టు చేయండి పర్ఫెక్ట్ రవ్వ లడ్డుని ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తారు మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియోలింగ్ ఫార్వర్డ్ చేయండి మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ